Cigarette smoking causes cancer and kills. Alcohol consumption is injurious to health. ఇలాంటి ప్లేసెస్కి వచ్చాక అప్పుడప్పుడు హ్యాంగ్అవుట్ అవ్వడానికి రావాలనిపిస్తుంది, కానీ వర్క్ బిజీ పర్సనల్ లైఫ్నే మర్చిపోయేలా చేస్తుంది. సార్, ఆర్ వి వెయిటింగ్ ఫర్ సమ్వన్? యా, యాక్చువల్లీ ఇది పర్సనల్ మీట్. నువ్వు కూడా ఉంటే బాగుంటుందనే పిలిచాను. ఇప్పుడు మనం కలవబోయేవాడు సింపుల్ పోలీస్ ఆఫీసర్ కాదు, 16 ఏళ్లకి ఒక శాల్తీని లేపేసిన క్యారెక్టర్. ఒకరిని చంపితే నేరస్తుడు అవుతాడు, కానీ ఇదేంటి పోలీస్ ఆఫీసర్? చచ్చినవాడు నేరస్తుడైతే చంపినవాడు పోలీసే అవుతాడు కదా. అయ్యాడు. ఇంట్రెస్టింగ్. చూడ్డానికి వాడు కన్నింగ్గా ఉంటాడు, కానీ కమిట్మెంట్ పనిచేస్తాడు. వాడి ప్రవర్తన సిల్లీగా అనిపిస్తుంది, కానీ ప్రతి దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. షార్ట్గా చెప్పాలంటే అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్కి ఏ మాత్రం తీసిపోడు. క్యారెక్టర్ కొత్తగా ఉంది. 16 ఏళ్లకే ఒకడిని చంపాడు, పోలీస్ ఆఫీసర్ అయ్యాడు, కానీ ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్. మీకు తెలియంది ఏముంది, పూర్తిగా తెలుసుకునే వరకు పోలీస్ అనేవాడికి నిద్ర పట్టదుగా. మీరు చెప్తుంటే ఈగర్గా ఉంది. మీరు ఏమనుకోకపోతే అతను వచ్చే వరకు క్లియర్గా చెప్తే నా కన్ఫ్యూజన్ కన్క్లూడ్ అయిపోతుంది. ఇదే వరంగల్లో నాకు సిఐగా పోస్టింగ్ వచ్చిన కొత్తలో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్ కొంచెం ఇబ్బందిగా ఉంటే బయట రెంట్ కొన్నాను. ఆ హౌస్ ఓనర్ వాళ్ళ అబ్బాయి తేజ. ఓ నెల క్రితమే వాడికి 16 ఏళ్ళు వచ్చాయి. చాలా వరకు సైలెంట్గా ఉండేవాడు, కానీ వాడంత వైలెంట్గా ఆలోచిస్తున్నాడని సంగతి నాకు కూడా తెలియలేదు. కొత్త కదా. ఆ ఏజ్లో చదువు కన్నా సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ వాడు చిల్లర్గా తిరుగుతూ ఎప్పుడు కనిపించలేదు. తర్వాత తెలిసింది వాడు చిల్లరోడు కాదు, క్యారెక్టర్ ఉన్నవాడని. వాడి ప్రవర్తన కొత్తగా ఉండేది, పిలిచినా పలకరించేవాడు కాదు. కొన్ని రోజుల తర్వాత కాలేజ్ టైంలో తన ఫ్రెండ్తో కబుర్లు చెప్తూ ఒక రెస్టారెంట్లో కనిపించాడు. నాకు అర్థమైంది వాడు కాలేజ్ బంక్ కొట్టాడు. వాడిని నేను చూసిన సంగతి వాడికి కూడా తెలియదు. ఇంటికి వచ్చిన తర్వాత తనను చూసి పిలిచాను. హాయ్ తేజ. చూసి వెళ్ళిపోతుంటే సేమ్ నీలాంటి అబ్బాయి రెస్టారెంట్లో కనిపించాడు. ఆ అబ్బాయి కాలేజ్ బంక్ కొట్టాడు. సుభాష్. తేజ. ఆ అబ్బాయి నీలానే ఉన్నాడు. నేనే. ఎందుకలా? ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఇలాంటి క్వశ్చన్స్ అడగరు. అతను చెప్పినట్టే మేము ఫ్రెండ్స్ అయ్యాం. నాతో మాట్లాడేంతగా వాళ్ళ నాన్నతో కూడా మాట్లాడకపోయేది. కాలేజ్ బ్యాగ్ వేసుకుని రెస్టారెంట్కి వెళ్ళి కూర్చునేవాడు, కానీ ఎగ్జామ్స్ అయితే మిస్ కాకుండా రాసేవాడు. పాస్ అవుతాడని వాళ్ళ నాన్న కూడా అనుకునేవాడు కాదు. ఎవరేమనుకున్నా ఫెయిల్ అయ్యే ప్రసక్తే లేదని కాన్ఫిడెంట్గా ఉండేవాడు. ఓ రోజు తేజ అదే హోటల్లో కూర్చున్నప్పుడు
ఓ వ్యక్తి వచ్చాడు. పక్కనున్న టేబుల్ మీద కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇంకొకరు తన బ్యాగ్తో వచ్చి అదే టేబుల్ పైన తన ఎదురుగానే కూర్చొని మాట్లాడుతుండగా, ఈ ఇద్దరిని ఈ చుట్టుపక్కన ఎప్పుడు చూడలేదని, పైగా వాళ్ళ ఫేస్లో భయాన్ని దాచే ధైర్యం కనిపించింది. తేజాకి డౌట్ వచ్చింది. వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు, మళ్ళీ మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడేది సరిగ్గా వాళ్ళకి వినపడినట్టుగా మాట్లాడుతున్నారు. తేజ ఇదంతా చూడనట్టుగానే చూస్తున్నాడన్న సంగతి వాళ్ళు గమనించలేదు. బ్యాగులు మార్చుకున్నారు. వెయిటర్ కోక్ తెచ్చి పెట్టాడు. వెనుకొచ్చిన వాడు ముందెళ్ళిపోయాడు. వెయిటర్ని పిలిచి డబ్బులిచ్చి కోక్ తాక్కుండానే వెళ్ళిపోయారు. ఏదో జరగబోతుందనే అనుమానంతో ఏం చేయాలని ఆలోచించాడు. వాణ్ణి ఫాలో అయ్యాడు. కొంచెం దూరం వెళ్ళాక వాడు ఒక రూమ్లోకి వెళ్ళి తలపేసుకున్నాడు. తేజ అనుమానం ఇంకా పెరిగింది. ఆ రూమ్ కిటికీలోంచి చూశాడు. వెళ్ళిన మనిషి ఓ బాంబ్ తీసి సెట్ చేస్తుండగా అతను కాల్ వచ్చింది. ఆ బాయ్, బ్యాగ్ అందిందా? అందింది బాయ్. ఓకే బాయ్. సరే, రద్దీగా ఉన్న కరెక్ట్ ప్లేస్ చూసి బాంబ్ ఫిక్స్ చేయి, మిస్ కాకూడదు. ఏంటి? ఆ మాటలు విన్న తేజకి వాడు టెర్రరిస్ట్ అని తెలిసింది. షాక్ అయ్యాడు. ఏం చేయాలో అర్థం కాకముందే తేజ ఒక డెసిషన్కి వచ్చాడు. అతను వచ్చిన కాసేపటికే నేను ఇంటికి వచ్చాను. టీవీ చూస్తుండగా నాకు తెలియకుండానే నన్ను గమనిస్తున్నాడు. నేను టాయిలెట్కి వెళ్ళంగానే లోపలికి వచ్చి ఎప్పుడు పెట్టే ప్లేస్లోనే నా గన్ తీసుకొని వెళ్ళిపోతుండగా, నేను డోర్ తీసి వచ్చి రాగానే నా మెయిన్ డోర్ క్రాస్ అవుతున్నాడు. పిలిచాను. ఏదో కంగారుగా వెళ్ళిపోయాడు. బయటికి వచ్చి చూశాను. హడావిడిగా వెళ్తున్నాడు. ఏదో జరగబోతుందని నాకు అనిపించి తన వెంటే వెళ్ళాలని నా గన్ తీసుకోవడానికి లోపలికి వెళ్ళాను. అక్కడ గన్ కనిపించలేదు. అంటే తేజ తీసుకెళ్ళాడు. షిట్, అసలేంటి వీడు అని కంగారు పడుతూ వాడి వెంటే వెళ్ళాను. అప్పటికే తేజ టెర్రరిస్ట్ ఉన్న రూమ్ దగ్గరికి చేరుకున్నాడు. తను వేసుకున్న షర్ట్ తీసి పారేశాడు. వెళ్ళి తలుపు కొట్టాడు. ఆ టెర్రరిస్ట్ తలుపు తీశాడు. అన్న చాలా ఆకలిస్తున్నా, కొంచెం అన్నం ఉంటే పెట్టవా? అన్నం లేదు, ఏం లేదు. నడు, రెండు రోజుల నుంచి ఏం తినలే అన్న, ప్లీజ్ అన్న. అన్నం లేదు, ఏం లేదు బో. కొన్ని మంచి నీళ్ళన్నా ఇవన్నా. సరే, ఏనాగు తీసుకొస్తా. తను వెళ్ళంగానే తేజ లోపలికి వెళ్ళి బాంబ్ తీసి చూస్తుండగానే అతను వచ్చేశాడు. తేజ చేతిలో బాంబ్ చూసేసరికి ఆ టెర్రరిస్ట్ షాక్ అయ్యాడు. ఏయ్, ఎవరను లోపలికి ఎట్లా వచ్చారను? ఎవరను అసలు? ఏయ్, ఆడ పెట్టరాది, పెట్టరాడా. ఎవడు వీడనుకుంటున్నావు కదా, నీకంటే తోపే, కానీ నీలాంటనేది కాదు. అక్కడికి వెళ్ళి చూశాను. కింద పడేస్తున్న వాడి షర్ట్ కనిపించింది. రూమ్ లోకి వెళ్ళి చూశాను. కాల్ చేశాడు. నా చేతిలో గన్ పెట్టి, వాడు బాంబు పెట్టి జనాల్ని చంపుదామని చూశాడు.
ఆలోచించాను. లేట్ అయితే వాని ప్లాన్ సక్సెస్ అవుతుంది. చాలా మంది చేస్తారు. మీకు చెప్పి మీరు వచ్చే వరకు వాడు బాంబు పెట్టి చంపేస్తాడు. అందుకే చెప్పలేదు. కానీ సిటీకి ఎవడు కొత్తగొచ్చాడు, ఎవడిపై డౌట్ ఉంది, ఎవడు ఎక్కడ ఏం చేస్తున్నాడనే ఇన్ఫర్మేషన్ మీకుండాలి. అలా లేకే నేను ఇలా చేశాను అని అన్నాడు. నాకు నాకే సిగ్గేసింది. ఆ రోజు వారలా నా గన్ తీసుకుని వెళ్తే కోపం వచ్చింది. కానీ నేను చేయాల్సిన రెస్పాన్సిబిలిటీని వాడు చేసినందుకు సంతోషంగా ఉండింది. వాడు అలా చేయకపోతే చాలా మంది ప్రాణాలు పోయి ఉండేవి. ఆ బాంబు పెట్టేవాడు ఇంకా కొన్ని నగరాల్లో ప్లాన్ చేసేవాడు. ఆ టెర్రరిస్ట్ మొబైల్ సాయంతో వాళ్ళ గ్యాంగ్ ని అరెస్ట్ చేశాను. సూపర్ సార్. వాడికి ఉన్న రెస్పాన్సిబిలిటీ, వాడికి ఉన్న గట్స్, వాడికి ఉన్న మైండ్ పవర్ కలిపి మన డిపార్ట్మెంట్ లో తీసుకొస్తే అది నా గెలిపోతుందని ప్రాక్టీస్ చేయించాను, ఎగ్జామ్స్ రాయించాను, ట్రైనింగ్ కి పంపించాను. అట్ లాస్ట్ వాడిని ఓ లోడెడ్ గన్ లా తయారు చేశాను. ఇంత క్లారిటీగా చెప్తున్నారు, ఇదంతా మీకెలా తెలుసు? అది జరిగాక వాడు నాకు ఇంకా దగ్గర అయ్యాడు. ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. చెప్పాను కదా, ఎ మ్యాన్ లైక్ ఎ లోడెడ్ గన్. వీడే తేజ, సిటీ కొత్తకొచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్. Mm-hmm.